విశాఖ అడవి వరంలో ఎమ్మెల్యేలు అవంతి శ్రీనివాస్, అదీప్రాజ్ పర్యటించారు. సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆసరా కార్యక్రమంలో ఎమ్మెల్యేలు, మహిళలు పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా మహిళలకు చెక్కులు పంపిణీ చేశారు అదీప్రాజ్, అవంతి శ్రీనివాస్. అనంతరం సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. రాష్ట్రంలో పేద ప్రజలు ఆనందోత్సాహాల్లో ఉన్నారని, 100కి 100% ఇచ్చిన హామీలు సీఎం జగన్ నెరవేర్చారని ఎమ్మెల్యేలు తెలిపారు. వాళ్ళు చాలా మంది జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎవరెన్ని ఇంతమంది నాయకులు ఎన్ని కుయుక్తులు పడినా ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నారు. ఏ ప్రభుత్వం మనకు మంచి చేసిందని ఆలోచన చేసి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదిస్తారని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా వాళ్ళు కేవలం ఒక్క పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి డ్వాక్రా రుణమాఫీ ఏదైతే వైఎస్ఆర్ ఆసరా ద్వారా 4 విడతలు కలిపి 185 కోట్ల రూపాయలని వాళ్ళు అందించడం అటువంటిది వాళ్ళు జరిగింది. ప్రజలందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అత్యధిక మెజారిటీ ముఖ్యమంత్రిగా గెలిపిస్తారని చెప్పి తెలియజేస్తారు.